నైన్ టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు అక్కలవసు చెరువును తలపిస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం కురిసినటువంటి భారీ వర్షానికి ఇవాళ నీటిలోని వర్షపు నీరు చేరి ప్రతి ఇళ్లలోకి వర్షపు నీరు చేరటంతో ఇంట్లోని వస్తువులు పూర్తిగా తడిసిపోయి కాలనీ వాసులంతా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. డ్రైనేజీ నిర్మాణం సరిగా లేకపోవడంతో ప్రతిసారి కూడా వర్షం వచ్చినప్పుడల్లా ఇంట్లోకి మురికి నీరు చేరి తామంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కోటి రూపాయలు పెట్టి నిర్మాణం ఇచ్చినటువంటి డ్రైనేజీ అధికారుల అలసత్వం వల్ల సరిగ్గా నిర్మించకపోవడంతో పైనుండి వస్తున్నటువంటి నీరు ఇళ్లలోకి చేరి దుర్వాసనతోటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇంట్లోని వస్తువులు పూర్తిగా తడిసిపోయి రోడ్డున పడ్డామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి వేళ వర్షం పడితే తమ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ నిర్మాణం సరిగా చేపట్టాలని కోరుతూ ఉన్నారు. పదకొండవ వార్డులోని ఈ ఎండాకాలంలోనే ఈ కాస్త వర్షానికే మరి గల్లీ మొత్తం చెరువైపోయింది. దీనికి కారణం ఏంటంటే ఇంజనీరింగ్ ఫెయిలింగ్. ఆ మోరీ కరెక్ట్ కట్టనందున మరి మొత్తం గల్లీ మొత్తం జామ్ అయిపోతుంది. ఈ నీళ్లు మరి మల్లెచెరులకు కలిపినట్టయితేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ ఒక సిద్దిపేట రోడ్డు పాత మోరీలనే మళ్ళా కొత్త కట్టేసినట్టయితేనే ఈ గల్లీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. లేకపోతే వర్షాకాలం రోజు మరి 11వ వార్డు ప్రజలందరూ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కనుక వెంటనే మరి పై అధికారులు స్పందించి ఈ యొక్క సమస్యను పరిష్కరించి ప్రజల ప్రాణాలు కాపాడవలసిందిగా కోరుచున్నాను. కొత్త రోడ్డు కొత్త మోరి కట్టిన వద్దుగా మొత్తం ఇంట్లో వాన పడంగానే ఉండస్తలు ఇంట్లో మొత్తం అన్నం బగోన్లు బియ్యం సంచులు అంత తొక్కు కారం పొడి పిల్లలు ఏడ ఉంటాము ఏడ చేస్తాము. ఒక్కరు గవర్నమెంట్ లోన్లు పట్టించుకుంటలేదు. రాత్రి పూట ఎటుపోతాము ఏమవుతాము ఇప్పుడు మాకు కట్టుకుందామంటే బట్టలు లేవు తిందామంటే ఇప్పుడు బియ్యం సంచులు అన్నీ అనిపోయింది. మరి ఇట్లా చేస్తే మేమేమన్నా చచ్చిపోతాం. మరి ఓడు పట్టించుకోకపోతే ఓట్లు ఏమంటేనేమో నాకే నాకే అన్నారు. ఇప్పుడు ఓడు అవులు పట్టించుకోకుంటే మరి ఎట్లా ఎట్లా బతమే ఏమవుతాం. పైకండ్ల లేవు కంపు వాసన పైకండ్ల లేవు రోడ్డు మీద మోల్రలే అన్నీ ఇంట్లోకి వస్తున్నాయి. ఇంతకుముందు వచ్చినాయి రోడ్డు మీద ఉంటే మోరు కట్టిస్తాం అన్నారు. ఇక మళ్ళీ ఎప్పుడు వల్లే అవుతుంది. ఈ ఎండాకాలంలో గిట్లుంది మరి వానకాలంలో ఎడుకోవాలి మేము.